కొత్తపట్నం బీచ్ తీరంలో నడక, మన ప్రేమ కథ మొదలయ్యే దారిక. అలింగనం చేరుకున్న అలల చప్పుల్లో మన హృదయాలు కలుస్తున్నాయి నిశ్శబ్ద గీతాల్లో. ఇసుక తీరంలో వేసిన నీ అడుగుల్ని నా గుండెల్లో నిలిపాలు నీ చిరునవ్వుల్ని. అలలు వచ్చి నీ చేతులు తడిపినప్పుడు, నా ఆలోచనను మాత్రం నీ స్పర్శను నిన్ను గడిపినప్పుడు, సూర్యాస్తమ వర్ణాల్లో ఆకాశంలో నాట్యం చేస్తూ నీ కలలో కనిపిస్తాయి ప్రేమ కథలు రాసులు. అలలు రాగాలు పాడుతుంటే మన మధ్య ప్రశాంతంగా ఆత్మలు కలిపే వెన్నెల జాబిలి కీర్తించే రాత్రి. నీ చేతిని పట్టుకొని గాలి నిండా కాస్మోల మధ్య మనిద్దరం ఈ బీచ్ తీరంలో నిర్లిప్తంగా ప్రేమికుల ప్రపంచంలో కలిసిపోయే క్షణాల్లో ఈ కొత్తపట్నం బీచ్ సంతోషపు వీణ, అలల నృత్యం, గాలిలో గీతం, ఇసుకలో నడక, నీలం తెరగ, ప్రకృతి స్వప్నం, నీ కన్నుల్లో వెలుగు రేఖగా, సముద్రపు అలలు చేతులు చాపి పిలుస్తూ తీరానికి చేరే నీ నడకను అలింగనం చేస్తూ పరవళ్ళు తీయే నీ నీటి కప్పుల్లో జీవితాన్ని కొత్తగా చూసే కాంతి లయ లహరుల్లో చేపల వేటకు వెళ్ళే పడవల సవ్వడిలో వెన్నెల రాత్రుల్లో అలల పాటలో ప్రతి క్షణం ఇక్కడ ఒక కవిత్వం. కొత్తపట్నం బీచ్ ఒడిలో జీవితం ఒక కాంతివంతం. వెచ్చని సూర్యరశ్మి హృదయాన్ని కదిలించిగా, అలల రాగం కడలిలో కలిసే కలల గమ్యంగా, ఇక్కడ ప్రతి అడుగు కొత్త శ్వాస. కొత్తపట్నం బీచ్లో జీవితం ఒక సువర్ణ అవకాశం. సముద్రపు తీరంలో కొత్తపట్నం ప్రకృతి సవ్వడిల అందాల దృశ్యం. నీలాకాశం చుట్టూ నాట్యం చేసే అలలు, అక్కడే ఉంటాయి కొత్త కలలు. ఇసుక తీరంలో వేసిన అడుగులు స్వప్నాల్లో తేలే కొత్త బొమ్మలు. అలల ఉప్పెనలో సంతోషం పూస్తుంది, ప్రతి క్షణం ఇక్కడ ఆనందం నింపుతుంది. వచ్చే సూర్యోదయం వెలుగులు విరజిమ్మే వేళ సముద్రపు పాటలు వినిపించే వేణువు గల ప్రకృతి ఆహ్లాదం ఎర్రని హారంగా, కొత్తపట్నం బీచ్ అందానికి హృదయ సాక్ష్యంగా, ఇక్కడ గాలిలో ఉంది కొత్త ఉత్తేజం, అలల ఉప్పెనలో ప్రతి క్షణం విజయగీతం. ప్రకృతి ఒడిలో కలిసే ఇల్లు ఇక్కడే, కొత్తపట్నం బీచ్లో జీవితం మహోత్సవం ఇక్కడే. ఒంగోలు కొత్తపట్నం బీచ్ మరియు పరిసర ప్రాంతాలు విపులంగా వివరించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్ హోటల్స్, అవుట్సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా ఇతర ముఖ్యాంశాల గురించి మనం లోతుగా వెళ్దాం. ప్రకృతి అందాలు. కొత్తపట్నం బీచ్ విశాలమైన శుభ్రమైన ఇసుక తీరంతో ప్రసిద్ధి పొందింది. ఇది ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు మరియు పర్యాటకులు తరచుగా సందర్శించే ప్రాంతం. సముద్రం సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. పర్యాటక సౌకర్యాలు బీచ్ సమీపంలో అతిపెద్ద సంఖ్యలో పర్యాటక సౌకర్యాలు లభ్యమవుతున్నాయి. బీచ్ వద్ద ప్రత్యేక బోట్ రైడింగు, పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి. వీటిని కుటుంబాలతో, స్నేహితులతో గడపడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఫుడ్ కోర్ట్లు మరియు స్ట్రీట్ ఫుడ్స్కు సంబంధించి, బీచ్ సమీపంలో ప్రత్యేకంగా సముద్రపు ఆహార వంటలు అందించే స్టాల్స్ ఉన్నాయి. వీటిలో కబ్బలి, చేపల వంటలు మరియు ఇతర సముద్రపు ఆహారాలను పర్యాటకులు ఆనందిస్తారు. ఇక కొత్తపట్నం బీచ్ సమీపంలో అనేక రిసార్ట్స్, హోటల్స్ మరియు లగ్జరీ మిడిల్ క్లాసు మరియు బడ్జెట్ సదుపాయాలు కల్పించిన హోటల్స్ చాలానే ఉన్నాయి. ఈ రిసార్ట్స్ విశాలమైన రూమ్లు, సముద్ర దృశ్యాలను కలిగిన గదులు, ప్రైవేట్ బీచ్ యాక్సెస్, స్విమ్మింగ్ పూల్స్, స్పాలు మరియు బార్లను కూడా కలిగి ఉన్నాయి. రిసార్ట్లోని రెస్టారెంట్లో విశిష్ట వంటకాలు అందిస్తారు, ముఖ్యంగా సముద్రపు ఆహారాలు. ఒక రాత్రి గడపడానికి సుమారు 5,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ ఉండవచ్చు. ఇక మిడిల్ క్లాస్ హోటల్స్ అయితే మంచి సదుపాయాలతో మంచి రూమ్ సర్వీసు, రెస్టారెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవి ధరలు సుమారు 2,000 నుంచి 5,000 వరకు ఉంటాయి. ఇక బడ్జెట్ హోటల్స్ విషయానికి వస్తే, సరళమైన సౌకర్యాలు, తక్కువ ధరలు మరియు సాధారణ రూములు కలిగి ఉంటాయి. కొన్ని హోటల్స్ ఏసీ గదులు లభిస్తాయి. ఈ ధరలు సుమారు 1,000 నుంచి 2,000 వరకు ఉంటాయి. ఇక క్లైమేట్ ప్రభావాలు చూసుకున్నట్లయితే, కొత్తపట్నం ప్రాంతం మాన్సూన్ సీజన్లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అప్పట్లో బీచ్లో కొన్నిసార్లు సముద్రం ఉప్పెనగా ఉంటే పర్యాటకులకు అసౌకర్యం కలిగించవచ్చు. ఇక పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి వెళ్ళడం వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా వస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు బీచ్ అందాన్ని కొంచెం తగ్గిస్తాయి. పర్యావరణ సమస్యలు తీసుకున్నట్లయితే, సముద్రపు నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు కొంచెం ప్రమాదంలో ఉండవచ్చు. అధిక తుఫానులు వచ్చినప్పుడు సముద్రం రీచ్ అవుతుంది. ఇక బోట్ రైడింగ్ తీసుకున్నట్టయితే, స్థానికంగా అందుబాటులో ఉండే బోట్ రైడింగ్ పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుంది. సముద్రంలో ప్రయాణించిన ఒక ప్రత్యేక అనుభవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.
ఇక కొత్తపట్నం సముద్రం ప్రధానంగా మత్స్య సంపదకి ప్రసిద్ధి. కొంతమంది పర్యాటకులు స్థానిక మత్స్యకారులతో కలిసి చేపల వేటలో పాల్గొంటారు. ఇక ఈ సమీప ప్రాంతాల్లో చంద్రగిరి కోట మరియు భైరవకోన పుణ్యక్షేత్రాలు వంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే భీమేశ్వర స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ ఆలయం, ఇది పర్యాటకులకు విశేషంగా ఆకర్షణగా నిలుస్తుంది. ఇక భద్రత మరియు అప్రమత్తతలు తీసుకున్నట్లయితే సముద్రం వద్ద మునక ప్రమాదాలు, అలల ప్రభావం వంటి అంశాలను పరిగణలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయాల్లో పర్యాటకులు భద్రతా చర్యలు తీసుకోవడం అవసరం. పర్యాటక మార్గదర్శకాలు ఒక మంచి మార్గదర్శనం లేకుండా కొన్ని ప్రదేశాలు సందర్శించడం కష్టం కావచ్చు. పర్యాటకులకు మార్గదర్శకులు అంటే గైడ్స్ అందుబాటులో ఉండేవారు చరిత్ర మరియు ఇతర వివరాలను చెప్పడానికి సహాయపడతారు. ఇక కొత్తపట్నం బీచ్ వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. పర్యాటకుల వలన రిసార్ట్స్, హోటల్స్ మరియు చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. స్థానిక మత్స్యకారులు కూడా పర్యాటకులతో తమ చేపల వేటను పంచుకొని అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పర్యాటక సౌకర్యాలు మెరుగుపరచడానికి పలు ప్రణాళికలు చేపడుతోంది. ముఖ్యంగా రోడ్డు కనెక్టివిటీలు మరియు ఇతర రిసార్ట్స్ నిర్మాణం వంటివి. ఒంగోలు కొత్తపట్నం బీచ్ ప్రసిద్ధమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, పర్యాటకులకు విశ్రాంతి కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ బీచ్ ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం మరియు సూర్యాస్తమయ దృశ్యాలను ప్రసిద్ధి చెందింది. కొత్తపట్నం బీచ్ సమీపంలో పలు రిసార్ట్స్లు మరియు హోటల్స్ ఉన్నాయి. అవి ప్రధానంగా మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ రిసార్ట్స్ వచ్చేస్తే కుశల సౌకర్యాలతో పాటు మంచి సౌకర్యాలు అందిస్తాయి. 5-star రిసార్ట్స్ అయితే శుభ్రమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ బీచ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక బడ్జెట్ హోటల్ విషయాలకు వస్తే వీటిలో సరసమైన ధరలతో గదులు లభిస్తాయి, కానీ సౌకర్యాలు పరిమితం కావచ్చు. ఇక ప్రకృతి పర్యావరణ ప్రభావాలు, ఈ బీచ్ ప్రాంతం ఎప్పుడు సముద్రం దెబ్బకు ఉండవచ్చు. ముఖ్యంగా గాలిపీడన ప్రభావం, తుఫానుల సమయంలో నీటి వర్షం మరియు తుఫాను ప్రభావం వల్ల సమీప ప్రాంతాల్లో కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులు రావడంతో కొన్నిసార్లు పర్యావరణం కలుషితం కూడా కావచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర రకాల కాలుష్యాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు ఉంటాయి, కాబట్టి వ్యక్తిగతంగా భద్రతపై దృష్టి సారించడం అతి ముఖ్యం. ఇక కొత్తపట్నం బీచ్లో స్థానికులు మరియు పర్యాటకులు ఫిషింగ్ను ఆస్వాదిస్తారు. ఇక వాటర్ స్పోర్ట్స్, కొన్ని రిసార్ట్స్లో వాటర్ స్పోర్ట్స్ కూడా అందిస్తాయి. సంస్కృతి మరియు సాంప్రదాయాలు, ఈ సమీపంలో కొన్ని ఆలయాలు మరియు ఇతర ప్రాంతీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతిని అనుభవించడానికి అవకాశం ఇస్తాయి. ఇంత అద్భుతమైన ఆహ్లాదకరమైన బీచ్ తప్పకుండా ఎవరైనా కూడా పర్యటించాల్సిందే. పర్యటించి ఆనందించండి, ఎంజాయ్ చేయండి. కొత్తపట్నం ప్రేమ వీణ. కొత్తపట్నం బీచ్ తీరంలో నడక మన ప్రేమ కథ మొదలయ్యే దారిక. అలింగనం చేరుకున్న కొత్త అలలు చప్పుడుల్లో మన హృదయాలు కదులుస్తాయి నిశ్శబ్ద గీతాల్లో. ఇసుక తీరంలో వేసిన నీ అడుగుల్ని నా గుండెల్లో నిలిపాను, నీ చిరునవ్వుల్ని. అలలు వచ్చి నీ చేతులు తడిపినప్పుడు, నా ఆలోచనలు మాత్రం నీ స్పర్శ నిన్ను గడిపినప్పుడు. సూర్యోదయ వర్ణాలు ఆకాశంలో నాట్యం చేస్తూ నీ కళ్ళల్లో కనిపిస్తాయి ప్రేమ కథలో రాసులు. అలలు రాగాలు పాడుతుంటే మన మధ్య ప్రశాంత ఆత్మలు కలిసే వెన్నెల జాబిలు కీర్తించే రాత్రి నీ చేతిని పట్టుకుని గాలి నిండా కాస్మోల మధ్య మన ఇద్దరం ఈ బీచ్ తీరంలో నిర్లిప్తంగా ప్రేమికుల ప్రపంచంలో కలిసిపోయే క్షణాల్లో. కొత్తపట్నం బీచ్ సంతోషపు వీణ, అలల నృత్యం, గాలిలో గీతం, ఇసుకలో నడక, నీలం తెరగ, ప్రకృతి స్వప్నం నీ కన్నుల్లో వెలుగులలో రేఖగా. సముద్రపు అలలు చేతులు చాపి పిలుస్తూ తీరానికి చేరే నీ నడకను అలింగనం చేస్తూ పరవళ్ళు తీసే నీ నీటి కప్పుల్లో జీవితాన్ని కొత్తగా చూసే కాంతి లహరుల్లో. చేపల వేటకు వెళ్ళే పడవల సవ్వడిలో, వెన్నెల రాత్రుల్లో, అలల పాటల్లో ప్రతి క్షణం ఇక్కడ ఒక కవిత్వం. కొత్తపట్నం బీచ్ ఒడిలో జీవితం ఒక కాంతివంతం. వెచ్చని సూర్యరశ్మి హృదయాన్ని కదిలించినట్టుగా అలల రాగం కడలిలో కలిసే కలల గమ్యంగా ఇక్కడ ప్రతి అడుగు కొత్త శ్వాస. కొత్తపట్నం బీచ్లో జీవితం ఒక సువర్ణావకాశం. సముద్రపు తీరంలో కొత్తపట్నం ప్రకృతి సవ్వడిలా అందాల దృశ్యం. నీలాకాశం చుట్టూ నాట్యం చేసే అలలు, అక్కడే ఉంటాయి కొత్త కలలు. ఇసుక తీరంలో వేసిన అడుగులు స్వప్నాల్లో తేలే కొత్త బొమ్మలు. అలల ఉప్పెనలో సంతోషం పూస్తుంది, ప్రతి క్షణం అక్కడ ఆనందం నింపుతుంది.
వచ్చే సూర్యోదయం వెలుగులు విరజిమ్మే వేళ సముద్రపు పాటలను వినిపించే వేణువు గల ప్రకృతి ఆహ్లాదం ఎర్రని హారంగా కొత్తపట్నం బీచ్ అందానికి హృదయం సాక్ష్యంగా. ఇక్కడి గాలిలో ఉంది కొత్త తేజం, అలల ఉప్పెనలో ప్రతి క్షణం విజయ గీతం, ప్రకృతి ఒడిలో కలిసే ఇల్లుకు ఇక్కడే, కొత్తపట్నం బీచ్లో జీవితం మహోత్సవం ఇక్కడే. కొత్తపట్నం బీచ్ సంతోష వీణ, అలల నృత్యం, గాలిలో గీతం, ఇసుకలో నడక, నీలంలో తిరగ. ప్రకృతి స్వప్నం నీ కలల్లో వెలుగురేకరా, సముద్రపు అలలు చేతులు చాపి పిలుస్తూ తీరానికి చేరే నీ నడకను అలింగనం చేస్తూ పరవళ్ళు తీసే నీ నీటి కప్పుల్లో జీవితాన్ని కొత్తగా చూపే కాంతి లహరుల్లో, చేపల వేటకి వెళ్ళే పడవల సవడిలో, వెన్నెల రాత్రుల్లో, అలల పాటల్లో ప్రతి క్షణం ఇక్కడ ఒక కవిత్వం. కొత్తపట్నం బీచ్ ఒడిలో జీవితం ఒక కాంతివంతం. వెచ్చని సూర్యరశ్మి హృదయాన్ని కదిలించగా అలల రాగం కడలిలో కలిసే కలల గమ్యంగా ఇక్కడ ప్రతి అడుగు కొత్త శ్వాస. కొత్తపట్నం బీచ్లో జీవితం ఒక సువర్ణ అవకాశం. సముద్రపు తీరంలో కొత్తపట్నం, ప్రకృతి సవడిల అందాల దృశ్యం, నీలాకాశం చుట్టూ నాట్యం చేసే అలలు అక్కడే ఉంటాయి కొత్త కలలు. ఇసుక తీరంలో వేసిన అడుగులు స్వప్నాల్లో తేలే కొత్త బొమ్మలు, అలల ఉప్పెనలో సంతోషం పుస్తుంది, ప్రతి క్షణం అక్కడ ఆనందం నింపుతుంది. వచ్చే సూర్యోదయం వెలుగులు విరజిమ్మే వేళ సముద్రపు పాటలు వినిపించే వేణువు గల ప్రకృతి ఆహ్లాదం ఎర్రని హారం కొత్తపట్నం బీచ్ అందానికి హృదయ సాక్ష్యంగా. ఇక్కడి గాలిలో ఉంది కొత్త ఉత్తేజం, అలల ఉప్పెనలో ప్రతి క్షణం విజయ గీతం, ప్రకృతి ఒడిలో కలిసే ఇల్లు ఇక్కడే, కొత్తపట్నం బీచ్ మహోత్సవం ఇక్కడే. విశాలమైన శుభ్రమైన ఇసుక తీరంతో ప్రసిద్ధి పొందింది. ఇది ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు మరియు పర్యాటకులు తరచుగా సందర్శించే ప్రాంతం. సముద్రం సౌకర్యవంతమైన ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తుంది. బీచ్ సమీపంలో పెద్ద సంఖ్యలో పర్యాటక సౌకర్యాలు లభ్యం ఉంటాయి. బీచ్ వద్ద ప్రత్యేక బోట్ రైడింగ్, పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి. వీటిని కుటుంబాలతో, స్నేహితులతో గడపడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక బీచ్ సమీపంలో ప్రత్యేకంగా సముద్రపు ఆహార వంటలు అందించే స్టాల్స్ ఉన్నాయి. వీటిలో కంబలి, చేపల వంటలు మరియు ఇతర సముద్రపు ఆహార వంటకాలు ఇక్కడ ఆనందిస్తారు. ఈ కొత్తపట్నం బీచ్లో అనేక రిసార్ట్స్, హోటల్స్ మరియు లగ్జరీ, మిడిల్ క్లాసు మరియు బడ్జెట్ సదుపాయాలు కలిగిన హోటల్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ విశాలమైన రూమ్లు, సముద్ర దృశ్యాలను కలిగిన గదులు, ప్రైవేట్ బీచ్లు, యాక్సెస్లు, స్విమ్మింగ్ పూల్స్, స్టాల్స్ మరియు బార్లను కలిగి ఉన్నాయి. రిసార్ట్స్లోని రెస్టారెంట్లు విశిష్ట వంటకాలు అందిస్తారు, ముఖ్యంగా సముద్రపు ఆహారాలు. ఒక రాత్రి గడపడానికి సుమారు 5,000 నుంచి 15,000 వరకు ఛార్జీలు ఉండవచ్చు. ఇక మిడిల్ క్లాస్ హోటల్స్ అయితే మంచి సదుపాయాలతో, మంచి రూమ్ సర్వీస్తో పాటు రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా అందిస్తాయి. ధరలు ఇక్కడ 2,000 నుంచి 5,000 వరకు ఉంటాయి. ఇక బడ్జెట్ హోటల్స్ అయితే సరళమైన సౌకర్యాలు, తక్కువ ధరలు మరియు సాధారణ రూములు కలిగి ఉంటాయి. కొన్ని హోటల్స్ ఏసీ గదులు ఉన్నాయి. ధరలు సుమారు 1,000 నుంచి 2,000 వరకు ఉంటాయి. ఇక్కడ ఈ కొత్తపట్నం ప్రాంతం మాన్సూన్ సీజన్లో, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అప్పట్లో బీచ్లో కొన్నిసార్లు సముద్రం ఉప్పెనగా ఉండే పర్యాటకులకు అసౌకర్యం కలిగి వచ్చవచ్చు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి వెళ్ళడం వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు బీచ్ని అందాన్ని తగ్గిస్తాయి. సముద్రపు నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు కొంచెం ప్రమాదంలో ఉండవచ్చు. అధిక తుఫాను వచ్చినప్పుడు సముద్రం రీచ్ అవుతుంది. ఇక స్థానికంగా అందుబాటులో ఉండే బోట్ రైడింగ్ పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుంది. సముద్రంలో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభవాన్ని కలిగిస్తుంది, కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కొత్తపట్నం సముద్రం ప్రధానంగా మత్స్య సంపదకి ప్రసిద్ధి. కొంతమంది పర్యాటకులు స్థానిక మత్స్యకారులతో కలిసి చేపల వేటలో పాల్గొంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బీచ్ కాకుండా
చంద్రగిరి కోట, భైరవ కోన వంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అలాగే అటంకి భీమేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది పర్యాటకులకు విశేషంగా ఆకర్షణ నిలుస్తుంది. సముద్రం వద్ద మునక ప్రమాదాలు, అలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయాల్లో పర్యాటకులు భద్రతా చర్యలు తీసుకోవడం అవసరం. ఒక మంచి మార్గదర్శిని అంటే గైడ్ని కొన్ని ప్రదేశాలను సందర్శించడం కష్టం కావచ్చు. పర్యాటకులకు గైడ్ అందుబాటులో ఉండే వారు చరిత్ర మరియు ఇతర విషయాలు చెప్పడానికి సహాయపడతారు. కొత్తపట్నం బీచ్ వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. పర్యాటకుల వలన రిసార్ట్స్, హోటల్స్ మరియు చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. స్థానిక మత్స్యకారులు కూడా పర్యాటకులతో తమ చేపల వేటను పంచుకుని అదనపు ఆదాయం పొందుతారు. ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పర్యాటక సౌకర్యాలు మెరుగుపరచడానికి పలు ప్రణాళికలు కూడా రూపొందించింది. ముఖ్యంగా రోడ్డు కనెక్టివిటీ, రిసార్ట్ల నిర్మాణం వంటివి.
ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్కి వచ్చాం. ఈ కొత్తపట్నం బీచ్లో మత్స్యకారుల వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారు డైలీ అంటే ఈ దైనందిన కార్యక్రమాలు ప్రతిరోజు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా గడుస్తున్నాయి, వాళ్ళు ఈ సీజన్లో వాళ్ళ బతుకుదిరే ఎలా ఉంది, ఈ పడవలు ఏదన్నా మరమ్మతులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. కొత్తపట్నం మల్లెపల్లెం దిచ్చే నాయుడు వెంకటేశ్వర. మీరు ఈ మత్స్యకార వ్యవస్థ ఎంతకాలం నుంచి 28 సంవత్సరాలు ఎలా ఉంది? మీరు సముద్రం లోపలికి ఎంత ఎంత లోపలికి వెళ్తారు? ఎంత రాగానే శాతం ఎంత సుమారు ఎన్ని కిలోమీటర్లు? లోపలికి సముద్రంలోకి వెళ్తే ఎన్ని రోజులు
దారుణంగా ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళ మాటల్లో విన్నట్లయితే. ఈరోజు ఈ సముద్రానికి చేపలు కూడా అందుబాటులో లేవంటున్నారు. అలాగే ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, వాళ్ళకి రోజువారీ ఇంటి ఈరోజు ఇంటి ఖర్చులు కూడా మెయింటైన్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ కూడా ఫిల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అధికారులు స్పందించి తక్షణమే వారికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవి బేసిక్ నీడ్స్. ప్రతిరోజు డైలీ ఒక కుటుంబాన్ని గడవాలంటే నెలసరికి ఏమీ ఖర్చు లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి 5,000 నుంచి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే వీళ్ళ జీవన స్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి స్థితిగతులను అబ్జర్వ్ చేసుకొని వారికి కావాల్సిన బేసిక్ నీడ్స్ వెంటనే